దీక్ష గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. వినాయకుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఏ శాస్త్రాన్ని చూసినా, ఏ పురాణాన్ని చూసినా, గణేష పురాణాన్ని పరిశీలించినా వినాయకుని ముందు గుంజీలు తీయాలనే ఆచారం ఉండదు ఉండదు ఉండదు. ప్రాచీన విధానాల్లో ఎక్కడా కనిపించదు, కానీ ప్రాంతీయమైనటువంటి పద్ధతులు కానీ కనిపిస్తూ ఉంటాయి. కొందరు మొట్టికాయలు ముట్టుకుంటూ ఉంటారు, కొందరు గుంజీలు వేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో పల్లెరికాయలు విసురుతూ ఉంటారు. ఇవన్నీ ప్రాంతీయమైనటువంటి పద్ధతులే తప్ప శాస్త్రం చెప్పినటువంటి సత్యాలు కావు. అంటే వినాయకుని ముందు గుంజీలు తీయాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఎక్కడా ఏ విధమైనటువంటి వినాయక వ్రత కల్పనలోనూ ఇక్కడ నాలుగు గుంజీలు తీయాలి, భార్యాభర్తలు కలిసి తీయాలి లేదా వేరువేరుగా తీయాలి లాంటివి లేవు. ఇదేదో ఎక్కడి నుంచో వచ్చింది. ఇది పాటించకపోయినందువల్ల నష్టమే లేదు, పాటించినందువల్ల కొత్తగా కలిగేటటువంటి ప్రయోజనము లేదు. శాస్త్రంలో లేనిది చేయాల్సిన అవసరం లేదు.